వయసులో ఈ గెటప్ మీద కోరిక కలిగింది? మళ్ళీ బాలింత కావాలని ఆశగా ఏమైనా ఉందా? చాలే ఆపు. పిచ్చి కోరికలు కంటానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. రాత్రి వాడు కొట్టిన దెబ్బలకి చెంపలు వాచి చారాలు కనబడుతున్నాయి. అవి కవర్ చేసుకోవడానికి ఈ తంటాలన్నీ పడుతున్నాను. నువ్వేమో సందు దొరికింది కదా అని సెటర్లు వేస్తున్నావా? ఏదో అదృష్టం బాగుండి మిస్ అయింది, కానీ లేకపోతే నేను నీలా స్కార్ఫ్ కట్టుకోవాల్సి వచ్చేది. అయినా ఇది చారలు దాస్తుంది కానీ వాపు దాయదు కదా. ఏదో ఒకటి, అసలు నేను చూపు కన్నా మెల్లనయం అన్నట్టు. కాన్షియస్ ఆవిడకేనా? నాకు లేదా ఏంటి? ఏదో రాత్రి అనుకోకుండా అలా జరిగిపోయింది. నేనెందుకు గిల్టీ ఫీల్ అవ్వాలి? నడుం పట్టేసిందిరా, కలుక్కు మంది, మూమెంట్ కష్టంగా ఉంది, కదలలేకపోతున్నాను. రాత్రి మత్తులో వచ్చావు కదా, పక్క కుదరక పట్టేసిందేమోరా. ఏమో అదే అదే అయి ఉంటుంది. నువ్వేంటి స్కార్ఫ్ కట్టుకున్నావు? అబే ఏం లేదు, కాస్త వాతావరణం చల్లగా ఉందని కొత్త స్కార్ఫ్ తెప్పించుకున్నాను. ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. స్ట్రైట్గా నుంచోడానికి ట్రై చేయరా. వద్దురా వద్దురా, వద్దు, నా వల్ల కావట్లేదురా. ఇప్పుడు ఎలారా, అవతల అర్జెంటుగా ఆపరేషన్స్ ఉన్నాయి, నువ్వు కదలకపోతే ఆపరేషన్స్ చేసేది ఎలారా? పేషెంట్స్ని ఆపరేషన్కి ప్రిపేర్ చేస్తున్నావని ఫోన్ కూడా వచ్చింది. డోంట్ వరీ అంకుల్, జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే చాలు, పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. ఎలా? మా మమ్మీకి యోగా తెలుసు కదా నాన్న, మీతో 10 మినిట్స్ యోగా చేయిస్తే నొప్పి మాయమైపోతుంది. చచ్చాల్ ఆపవే, 10 మినిట్స్లో నొప్పి మాయమంట. ఆవిడకి ఏమైనా మంత్రాలు వచ్చా? కారిపోరి మాటలు చెప్పకు, నా దగ్గర పవర్ఫుల్ పెయిన్ బాంబు ఉందిరా, ఇలా రాస్తే నొప్పి అలా మాయమైపోతుందిరా. తీసుకొస్తానుండు. ఆగండి, బాంబులకి బచ్చలాకులకి ఈ పై పూతలకి నొప్పేం తగ్గిపోదు. అవతల నడుం పట్టేసింది, మధు చెప్పినట్టు యోగా చేయడమే కరెక్ట్. అమ్మా, నాన్న నడుం నొప్పితో బాధపడుతున్నాడు, నువ్వు యోగాతో ట్రీట్ చేసి నొప్పి తగ్గించగలవా? నమ్మకం ఉంటే, నన్ను ఫాలో అయితే ఏ పేషెంట్ అయినా నేను ట్రీట్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, చేయించు చేయించమ్మా. ఏం అవసరం లేదు, నాకు ఆవిడ గారి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే సెట్ అయిపోతుంది. ఇది ఇది కరెక్టా? ఏంటి కరెక్ట్? నూనెలు రాసి కషాయాలు కాసి కాపడం పెడతామని లేదు, సంతోషించు. అవతల ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఉన్నాయంటే రెస్ట్ తీసుకో,
తాపిగా అదే తగ్గిపోతుందంటవే తగ్గకపోతే అవతల ఆపరేషన్స్ అన్నీ ఆగిపోతాయి అరే ఇది పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు మనుషుల గెట్టనంత మాత్రాన వైద్యం వద్దంటం బాలేదరా నాకేన నచ్చట్లేదు రేయ్ అవతల పేషెంట్స్ కి ఏమనైతే పాపం తగులుతుందరా జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది వదినా నువ్వు రావదినా రావదినా అమ్మా రామ్మా ప్లీజ్ స్ట్రైట్ గా ఉండు హెడ్ స్ట్రైట్ స్ట్రైట్ హెడ్ ఆహా ఎన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరిని ఇంత దగ్గరగా చూస్తున్నాను తనివి తీరా చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు మ్యాట్ తీసుకొచ్చి ఇక్కడ వెయ్ సరే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే చెప్పినట్టు చెయ్యి గుణా పూర్తిగా తగ్గిపోతుంది కదా ఈ ముసల్తో ఒకటి ఇంకా ఇంకా కూతురు నా తమ్ముడితో రాసు పుసుకొని తిరిగేలాగా ఆశపడుతున్నట్టుంది థ్యాంక్స్ గారి ఫోటోని పట్టించుకునే వారే కరివైపోయారు ఇంట్లో వచ్చిన్ని రోజులైనా నేను కూడా గమనించలేదు అమ్మా ఏంటి జనని లోపల పూలున్నాయి కదా తెచ్చి దండ కట్టి మామయ్య గారి ఫోటోకు వేద్దాం అలాగే ఈ దండ వాడిపోయింది దండ
మా నాన్న ఫోటో టచ్ చేసే అర్హత కూడా నీకు లేదు నువ్వు దీపం పెడుతున్నావా ఎందుకు నాకు అర్హత లేదు ఏ ఎరగని నంగనచ్చిలా మాట్లాడతావే మా నాన్నని హత్య చేసిన దానివి హార్తలిచ్చే అర్హత ఉందంటావా ఎవరు హత్య చేశారో ఆ భగవంతుడికి తెలుసు ఎవరికి ఆయన మీద గౌరవ మర్యాదలు ఉన్నాయో మావయ్య గారి ఆత్మకి తెలుసు పడుతున్నాను కదా అని నోటికొచ్చినట్టు నిందలు నా మీద వైకు నీతో నాకు వాదన అనవసరం నువ్వు మా నాన్న ఫోటో ముందు దీపం పెట్టడానికి వీల్లేదు అంతే పెట్టద్దు మా నాన్నకి వాల్సిన గౌరవం మర్యాదలేంటో నాకు తెలుసు నేను ఇచ్చుకుంటాను ఎవరో చెప్తే నేర్చుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు నువ్విచ్చే గౌరవ మర్యాదలు ఫోటోకు పట్టిన దుమ్ము వాడిపోయిన దండ ఆరిపోయిన దీపమే చెప్తున్నాయి కనీసం ఒక్క రోజైనా పట్టించుకున్న పాపాన కూడా పోలేదని స్పష్టంగా తెలుస్తోంది ఆ దుమ్మే నువ్విచ్చే మర్యాద ఏంటో చెప్తుంది నీలాంటి వాళ్ళ మూలంగానే ఆయన ఫోటో అసలు గోడకెక్కాల్సి వచ్చింది నువ్వు చేయబట్టే ఆయన మాకు దూరం అయ్యారు నీ కారణంగానే ఆయన కన్ను మూశారు అలాంటి నువ్వు నాకు చెప్పేదానివయ్యావా నీ చేత దీపం పెట్టద్దు అంతే నువ్వొద్దన్నా నేను పెట్టి తీర్తాను ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు వద్దన్న పని చేస్తానని మొండికేస్తున్నావు అసలు నిన్ను ఇంట్లోకి రానివ్వడమే నా తమ్ముడు చేసిన తప్పు వచ్చి వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు మా నాన్నకి ఆత్మశాంతి కూడా లేకుండా చేస్తున్నావు ఎవరి వల్ల ఎవరికి శాంతి కరువైందో ఎవరు బాధపడుతున్నారో ఇక్కడున్న అందరికీ తెలుసు నేనేం తప్పు చేయడం లేదు దీపం పెట్టి ఆయన్ని దేవుళ్ళ చూసుకుంటున్నాను నాకు అర్హత లేదండానికి నువ్వెవరు నేను ఎవరా ఆయన కూతుర్ని నా మాట మీరితే నీకు మర్యాద దక్కదు ఏంటత్త మర్యాద దక్కదని మమ్మని బెదిరిస్తున్నావు నువ్వా తాతయ్య ఫోటో దగ్గర దీపం పెట్టావు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నా మా అమ్మని కూడా వద్దంటున్నావు ఆయన పెడితే తప్పేంటి నాకు నచ్చదు వద్దంటున్నా ఆయన తనేలా పెడుతుందిరా ఏ చేతులతో ఆయన ప్రాణాలు తీసిందో ఆ చేతులతో దీపం పెడుతుందా సాక్ష్యాధారం లేకుండా మాట్లాడొద్దత్త మా అమ్మ తాతయ్య ప్రాణాలు తీయడం నువ్వు చూసావా రుజువు లేకుండా దోషి అని ఎలా నిర్ధారిస్తావు వేరే రుజువు సాక్ష్యాలు అవసరం లేదు నా కళ్ళే నాకు సాక్ష్యం నీ కళ్ళు నీకు సాక్ష్యమేమో కానీ మా అందరికీ సాక్ష్యం కాదు నేను మావయ్య గారి ఫోటోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం పెట్టి తీరాల్సిందే నేనుండగా నువ్వెలా దీపం పెడతావో నేను చూస్తాను పెడితే గెడితే మా నాన్న ఫోటో దగ్గర దీపం పెట్టాల్సింది నేను దోషమెవరిదో దోషులెవరో ఆ దీపమే చెప్తుంది మావయ్య గారు ఎవరికి దీపం పెట్టడానికి ఎవరికి అర్హత ఇచ్చారో ఆ వెలుగుతున్న దీపమే చెప్తుంది నీకు దీపం ఆర్పడమే గాని
దీపం పెట్టడం రాదు అని మావయ్య గారికి బాగా తెలుసు. ఆ దీపమే సాక్ష్యం. నువ్వు దీపం వెలిగిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఏయ్, నువ్వు దీపం మార్పితే ఇంకో పుల్ల గీసి నీ కంటించాల్సి వస్తుంది. వింటున్నావా రే తరుణ్, వింటున్నావా? మా నాన్నని చంపింది కాక నన్ను కూడా చంపుతానంటుంది. ఆ మాట అనేదాకా తెచ్చింది నువ్వత్త. మాట చేతల దాకా రాకుండా చూసుకొని జాగ్రత్త పడడం నీ చేతుల్లో మాత్రమే ఉంది. నువ్వు మా అమ్మ పెట్టిన దీపం ఆర్పితే చూస్తూ ఊరుకోను. మా అమ్మ మీద నిందలు వేసి నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేదే లేదు. ఇది నీ ఇల్లు కాదు, నీ పెత్తనం సాగదు. తాతయ్య మా అమ్మకు తండ్రితో సమానం. వాళ్ళంతా ఒకటయ్యారు. గుణ ఇంట్లో లేనప్పుడు నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తే కట్టేసి ఈ చీకటి గుహలో పడేసిన దిక్కులేదు. గుణ ఇంట్లో ఉన్నప్పుడే నువ్వు నీటిలో మొసలే. లేనప్పుడు ఒడ్డున పడ్డ దాంతో సమానం. చూడు, వాళ్ళంతా చూపులతోనే నిన్ను కాల్చి చంపేలా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళడమే మంచిది. మరో ఇద్దరు అన్నారు పిల్లలు మధు చిన్న. ఎక్కడ వాళ్ళు? వాళ్ళు గదిలో ఉన్నారు, రండి చూపిస్తాను. పదండి. రండి. మధు చిన్న, బ్యాగ్ ఓపెన్ చే. ఇక మేము వెళ్ళొస్తాం సార్. కాఫీ? నో 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 ఫార్మాలిటీస్. ఆఫీసర్ గారు, కొంచెం లేట్ అయినా పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చేలా, నిజానిజాలు బయటపడేలా శ్రద్ధగా పరీక్షలు చేయండి. తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. అవునవును, నేను కోరుకునేది అదే. చాలా జాగ్రత్తగా అణువు అణువు వదలకుండా పరీక్షలు చేయండి. ఆ రిజల్ట్స్ మీద చాలా జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నిజాలు నిగ్గుదేల్చాల్సింది ఉంది. నిందలు చేసిన వాళ్ళ నోళ్లు మూయించాల్సిన అవసరం ఉంది. ఆ రిజల్ట్సే అందరికీ బుద్ధి చెప్పగలవు. మేము ఏదైనా యాక్యురేట్ గా చేస్తాం మేడం. సార్, రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో రావచ్చు? 2 వారాలు పట్టచ్చండి. అయిన వెంటనే నేను మీకు కాల్ చేస్తాను. లాయర్ గారి ద్వారా కోర్టుకి సబ్మిట్ చేస్తాను. అలాగే సార్. వెళ్ళొస్తాం గుణా గారు. ఓకే.
మన కాలేజ్ రోజులు నీకు గుర్తున్నాయా? ఇప్పుడు ఆ రోజుల్లోకి ఎందుకు వెళ్ళావు? అటు చూడు. ఇప్పుడు ఏమనిపిస్తుందిరా నీకు? నాకేమనిపించట్లేదు, గుర్తు కూడా రావట్లేదు. గతం గుర్తుపెట్టుకునేంత మెమరీ లేదులే నాకు. సర్లే, నీదో మొద్దు బుర్ర, నేనే గుర్తు చేస్తాను. గుర్తు తెచ్చుకో. నేనిప్పుడు మధు చేస్తున్న పద్ధతిలోనే టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేస్తూ అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకునేవాణ్ణి కదా. ఎస్ కరెక్టే, జీన్స్ అనేది ఉంటుంది కదా. నానా, ఒక్క నిమిషం. సారీ, నాకు అలా అలవాటైపోయింది. ఆటోమేటిక్గా మిమ్మల్ని చూడగానే అలా వచ్చేస్తుంది. కాస్త జాగ్రత్త పడతాను లేండి. సరే, ఎందుకు పిలిచావు? ఏం లేదు, మీరు మెడిసిన్లో టాపర్ కదా. అవును, అందులో డౌటే ఉంది. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎన్నిసార్లు చదివినా, ఎంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా అర్థం కావడం లేదు. ఇది దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను. కాస్త మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేలా చెప్తారా? ఏ, మీ లెక్చరర్స్ చెప్పడం లేదా? డబ్బులు బాగానే వసూలు చేస్తారు కదా, లేకపోతే వాళ్ళు చెప్పేటప్పుడు నువ్వు వింటం లేదా? రేపు మళ్ళీ కాలేజీకి వెళ్తావు కదా, అప్పుడు గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయమను. బుర్రకెక్కించుకో, శ్రద్ధ పెడితే కానీ ఏదైనా బుర్రకెక్కదు. రే, నువ్వు కాలేజీలో టాపర్ అని, చదువులో ఫస్ట్ అని, పెద్ద డాక్టర్ అని, చాలా ఎక్స్పీరియన్స్ ఉందని, ఎంతో నమ్మకంతో నిన్ను డౌట్ క్లారిఫై చేయమంటుంటే అన్ని మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం ఆగి ఎక్స్ప్లెయిన్ చేస్తే నీ సొమ్మేమను పోతుందా? నాన్న అని పిలిచిందని కోపంతో కాదరా? నీ కూతురు అనుకోకు, ఒక స్టూడెంట్గా, రేపు కాబోయే డాక్టర్గా తన మంచి తలచి మనసున్న వాళ్ళ మానవత్వంతో క్లియర్ చేయొచ్చు కదా. తనకి నువ్వు డౌట్ క్లియర్ చేయటం వల్ల నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. రేపు తన వృత్తిలో పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడల్లా నీ గురించి తలుచుకుంటుంది. ఇది ఓ రకంగా వృత్తిని ప్రేమించడం లాంటిదే కదా. ఏంటి డౌటు? అర్థమైందా? డౌట్ ఏం లేదు కదా. చాలా 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 థ్యాంక్స్. కాలేజ్ వాళ్ళు లెక్చర్ ఇచ్చుకుంటూ పోతారు కానీ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇక్కడ ఉండడం నా అదృష్టంగా భావించాను. మీరు చెప్పడం మరొక వరంలా ఫీల్ అవుతున్నాను. అదంతా ఎలా చేశారా? యా, అది నాకు చెప్పచ్చు కదా. మళ్ళీ చేస్తారు. అర్జెంట్గా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. ఫస్ట్ ఎయిడ్ కిట్టా? ఎందుకు అంకుల్, ఏమైంది? ఎందుకంటే అవేంట్రా, కనపట్టలేదు. వెళ్ళు. ఏమైంది? రే, అర్జెంట్గా వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం.
మధు అయ్యో ఏమైంది ఈ దెబ్బ ఏంటి ఈ రక్తం ఏంటి దెబ్బ తగిలితే రక్తం రాదా అదే దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతోంది పెంపకాల ప్రభావం దెబ్బలు బలంగానే తగులుతాయి ఆడపిల్లను ఆడపిల్ల రీతిగా పెంచితే నిదానం నాజూకుతనం దెబ్బలు తగలకుండా మెసిలితనం వస్తుంది మొగరాళ్ళ పెంచితే ఇదిగో ఇలాంటివి జరగడం మామూలే ఆశ్చర్యపడాల్సింది పాపం అనాల్సింది ఏముంది దెబ్బ తగిలేది బాధపడుతుంటే మేం కంగారు పడుతున్నాం ఇప్పుడు మీ దెప్పుడు మాటలేంటి నేనేం దెప్పడం లేదురా చిన్న ఉన్న మాటే అంటున్నాను అనింది చాలే అత్త కసే బాగు అదేంట్రా ముందు క్లీన్ చేయకుండా ఆయింట్మెంట్ రాస్తున్నావేంటి ఇన్ఫెక్షన్ అవదా రే సారీ సారీ కంగర్లో మర్చిపోయానరా ముందే జాగ్రత్తగా ఉండాలి పడిన తర్వాత ఊర్చుకోక తప్పదు ఆ ఇందాక నేనన్నది అదే తమరేమో పెడర్థాలు తీశారు అక్క ఈ టైంలో ఈ మాటలు అవసరమా అంతేలేరా కాలం కలిసి రానప్పుడు మంచి మాట చేదవుతుంది చేతనేమో చెడ్డవుతుంది అంత నీ మంచితనం మెత్తదనం ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు నీ మనసు అసలు దెబ్బలా తగిలింది డాడీ తను రోడ్డు మీద వెళ్తుంది హ్యాండ్ బ్యాగ్ ఎవరో దొంగలాక్కొని వెళ్తుంటే బ్యాగ్ దక్కించుకోవడానికి వాడి వెంట పడి పెనుగులాడుతుంది అది చూసి మేం కారు దిగి వాడి దగ్గరికి పరిగెత్తేసరికి వాడు తనని బలవంతంగా నెట్టేసి పారిపోయాడు అయినా బ్యాగ్ మాత్రం మధు వదలలేదు ఏంటి మీరు వాడి దగ్గరికి వెళ్ళారా వాడు దీని నెట్టేసి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది ఏ కత్తో కటారో ఉంటే మిమ్మల్ని పొడి చేసేవాడు కదా అదృష్టం బాగుంది వాడు పారిపోయాడు అయినా ఆ ముష్టి బ్యాగ్లో ఏ నిధి నిక్షేపాలు ఉన్నాయని అంత గదని పట్టుకుని పెనుగులాడుతుంది ఏది ఒక్కసారి అందులో ఉన్న మణిమాణిక్యాలు చూడని తల్లి ఇవ్వు మీరేం చూడాల్సిన అవసరం లేదు నేను చూపించును ఓహో అంత చూడకూడని వస్తువులు ఏమున్నాయి తల్లి ఏవో ఉన్నాయి మీకెందుకు మా ఇంట్లో ఉంటూ నీకెందుకు అంటావే మాకు సంబంధించినవి ఏమైనా నొక్కి దాచుకోలేదు కదా చూడు కాస్త మర్యాదగా మాట్లాడు నొక్కి దాచుకోవడం ఏంటి అలాంటి అలవాట్లు మా ఇంట వంట లేవు అబ్బో ఉన్నాయో లేదో చూపిస్తేనే కదా తెలిసిపోయేది వాడితో పెనుగులాడ్డం ఇక్కడ చూపించనడ్డం ఎందుకో నాకు డౌట్గా ఉంది ఖచ్చితంగా అందులో ఏదో రహస్యం ఉండే ఉంటుంది చూసి తీరాల్సిందే చూపించవే ఎందుకు నిందలు మోయడం ఏం లేదులే అమ్మా ఆవిడ అడగగానే చూపించాలా చూపిస్తే తప్పే ఉంది డౌట్ క్లారిఫై అవుతుంది కదా చూపించు ఇవ్వు అరే ఒక నిమిషం ఆగుతావా మధు ఇటువు అది నా పెన్ను కదా అవును డాడీ మీదే
నేను మర్చిపోతే నా పెన్ను తెచ్చి నాకు ఇవ్వాలి కదా నీ దగ్గరే పెట్టుకోవడం ఏంటి ఎందుకు ఇస్తుందిరా నిన్ను బుట్టలో వేసుకోవాలి కదా అందుకే ఇలా పెన్నుని అందంగా ప్యాక్ చేసి దాని మీద ఏదో రాసుకుంది కదా చూడు మై డాడ్ గిఫ్ట్ ఎందుకు చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు అదేదో ప్రేమతో చక్కగా దాన్ని గుర్తుగా దాచుకుంది అది కూడా తప్ప తప్పే ముమ్మాటికి తప్పే పరయ వాళ్ళ వస్తువులు దొరకగానే దాచుకోవడం ఖచ్చితంగా తప్పే అవుతుంది నువ్వే మాట్లాడవేంటి రఘుణ నా వస్తువు నాకు ఇవ్వకుండా నీ దగ్గర దాచుకోవడం తప్పనిపించలేదా చదువుకున్న దానివి ఎలా ఇలా చేయాలనిపించింది ఎందుకురా ఏదు చిన్న పిల్ల నీ మీదున్న ఆపేక్షతో ఆ పెన్ను తన దగ్గర ఉంచుకుంది దానికంత కఠినంగా మాట్లాడతావు ఎందుకు అవునన్న నీ మీద ప్రేమ పెంచుకుంది నీ వస్తువులకి గౌరవం ఇచ్చి తన దగ్గర పదిలంగా దాచుకుంది దాన్నంత తప్పుపడతారేండి నాన్న సరే సరే ఆపడ్రా మీరు దాన్ని ఎంత సమర్థించినా తప్పు తప్పే మీరు దాన్ని పొగిడి అంతగా పైకెత్తాల్సిన అవసరం లేదు అసలు ఈ పెన్ను నాన్నది తీసుకున్నది మధు ఇందులో నీకేం సంబంధం అతా డాడీ పెన్నేమి తిరిగి ఇవ్వమని అడగలేదు కదా ఈ పెన్ను మధు దగ్గరే ఉంటుంది డాడీ పెన్ను నీకు ప్రెజెంట్ చేస్తున్నాను తీసుకో ఏంట్రా గుణ అంతా ఒక్కటే దాని తప్పు నువ్వు కప్పిపుచ్చుతూ పులుకు పలుకు లేకుండా అలా ఉండిపోతావు ఎందుకు తీసుకో కోని వాళ్ళ దగ్గర నుంచి ఆ పెన్ తీసుకో ఆ పెన్ నీకు సెంటిమెంట్ కదరా తీసేసుకోరా ఏదైనా నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే అది నాది కాదన్నట్టే అలాంటిది నాకు అక్కర్లేదు ఇంకే డాడీ తీసుకోలేదు కదా నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు అనుకున్నట్టే అది నాన్న గిఫ్టే మీ ఆరాటలేనే నేను కోరుకునేది పిల్లలకు తండ్రి ప్రేమ దక్కాలి ఈ ప్రపంచంలో నా సర్వస్వం అంతా మీ ఊపిరే మీ ముగ్గురికి ఇలా గోరుముద్దలు తినిపిస్తుంటే నా మనసు ఎంతో ఎంతెంతో సంతోషపడుతుంది ఇలాంటి సమయంలో అలాంటి వాళ్ళతో గొడవ హ్యాపీ మూడ్ని డిస్టర్బ్ చేస్తుంది అట్మాస్ఫియర్ ని స్పాయిల్ చేస్తుంది కొందరంతే ఎవరి సుఖ సంతోషాలని చూసినా వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు భగవంతుడు ఎప్పుడో అప్పుడు కఠినంగా శిక్ష విధించేదాకా వాళ్ళ కళ్ళు తెరుచుకోవు పాపం పండే రోజు ఎంత దూరంలో లేదులే ఎవరికోసమో మన సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకోడు కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటూనే ఉంటారు పద మనం బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం వీళ్ళని చూస్తూ నాకు ముద్ద ముట్టడం ఇష్టం లేదు గుణ గుణ గుణ
నువ్విక్కడికిప్పుడు వచ్చావు? నువ్వు వచ్చింది కూడా నాకు తెలీదు. నాకు రాత్రి నిద్ర పట్టక సోఫాలో కూర్చొని అలాగే నిద్రపోయాను. నేను కూడా నిద్ర పట్టక ఇక్కడికి వచ్చి పడుకున్నాను. ఏంటి అన్నిటికీ నేను కూడా అంటావు? నేనున్నానని నీ కనపడలేదా? అదే ప్రశ్న నిన్ను నువ్వు వేసుకోవచ్చు కదా. నేను ముందొచ్చానా నువ్వు ముందొచ్చావా? అది తెలిస్తే అసలు ఇక్కడ ఎందుకు వచ్చి పడుకుంటాను? అంటే నేనొచ్చి నీ పక్కన పడుకున్నాను అంటావా? నేను అలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. నీ ఆలోచనలో నువ్వు వచ్చావు, నా ఆలోచనలో నేనొచ్చాను. ఒకరున్నారని ఒకరికి తెలీదు, ఇందులో ఎవరు కావాలని చేసింది లేదు. తప్పు నీదా నాదా అన్న ప్రశ్న అస్సలు వేసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు ముందొచ్చుంటే నేను చూడకపోతే సారీ. అదే నా వల్ల జరిగిన తప్పైతే ఐఎమ్ ఆల్సో సారీ. ఇదంతా జరిగే ఇన్సిడెంట్స్ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఫ్యామిలీలో అందరూ ఒకరికొకరు దగ్గర అవుతున్నట్టు అనిపిస్తోంది. నువ్వేమో దూరం చేస్తా ధైర్యంగా ఉండు అని నాకు చెప్తున్నావు, కానీ అక్కడ రోజు రోజుకి ఇంటి మెసి పెరుగుతోంది. ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు తలలు పెట్టుకుని పడుకునేదాకా వచ్చింది. చివరికి వాళ్ల ముందు నేను తలదించుకొని నిలబడాల్సిన కర్మ పట్టేటట్టుంది. ఆ పరిస్థితి నీకెప్పటికీ రానివ్వను. అది దాని పిల్లలే మన ముందు తల వంచుకునేలా చేస్తాను. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ రావటానికి ఇంకా టైం ఉంది. ఈలోపు వీళ్ల మధ్య ఎలా మంట పెట్టాలో నేనెలా మంట పెట్టేస్తాను. ఎప్పుడు మాటలే, మంటలనేవి ఇంతవరకు నేను చూడలేదు. చూస్తూ ఉండు, త్వరలో సునామీ రాబోతోంది. ఆ జనని వెక్కి వెక్కి ఏడుస్తూ అందరి కాళ్ళు పట్టుకోవడం నువ్వు కళ్ళారా చూద్దూగాని. ఏం చేస్తావేం చెప్పను. నో ట్రైలర్స్, నో పబ్లిసిటీ, ఓన్లీ మూవీ. చూడు. తరుణ్, ఏం చేస్తున్నావు? ఆ బట్టలు ఎందుకు తీసుకుంటున్నావు? అమ్మని ఇడిచిన బట్టలు తెమ్మంది, లాండ్రీకి వేస్తుందంట. విడిచిన బట్టలు లాండ్రీకి వేయడానికి ఆవిడగారు ఒక్కరే ఉన్నారా? ఇంకెవరు లేరా ఇంట్లో? ఎవరున్నా లేకపోయినా ఆవిడ వేరు. నువ్వవునన్నా కాదన్నా విడాకులు ఇచ్చేంతవరకు తన్ని భార్య. నీ మురికి పట్టిన బట్టలు ఉతికించే ప్రయత్నం చేస్తే తప్పే ఉంది. బాధ్యతగా తను చేస్తుంది. నువ్వు తప్పు పట్టాల్సిన అవసరమేం లేదు నాన్న. నువ్వు నా తప్పులు లెక్కేసుకుంటూ అమ్మ అమ్మ అంటూ ఆమెతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు. రేపటి నీ ఎగ్జామ్ రిజల్ట్ కానీ ఇటు ఈ టెస్ట్ రిపోర్ట్ కానీ నెగిటివ్గా వస్తే, ఆమె వెళ్ళిపోవాల్సి వస్తే ఆమెతో పాటు నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యావా? ఏమంటున్నారు డాడీ, టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్గా వస్తాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ రావు.
నా కాన్ఫిడెన్స్ నా సిక్స్త్ సెన్స్ పాజిటివ్ అనే చెప్తుంది. నాకు ఏ రిజల్ట్స్తోనూ పని లేదు. నా నమ్మకం నా బలం. నేను మీలాగా రిలేషన్షిప్ నుంచి పారిపోయే మనిషిని కాదు. నిజానిజాల గురించి లోతుగా తెలుసుకునే వ్యక్తిత్వం నాది, తత్వం నాది. ఎవరి మాటలు నేను నమ్మను. నా మీద ఎవరి ప్రభావం కూడా ఉండదు. మీరు గతం అంతా అత్త మాటలు నమ్మడం వల్ల ఇప్పుడు మీరు ఇంతటి సమస్యలో ఉన్నారు. పాజిబుల్ అయితే పాజిటివ్గా ఆలోచించండి డాడ్. మీ నమ్మకాన్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఎరా, నన్ను విలన్ అనుకుంటున్నావా? మాట్లాడితే గతం గతం అంటున్నావు. నా గతం నీకు చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోలేవు. నన్ను నువ్వు తప్పనుకుంటున్నావు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నన్ను శత్రువుగా చూడటం మానేయరా. నేను కన్నతండ్రిగా చూస్తున్నాను డాడీ. శత్రువుగా ఎందుకు చూస్తాను? నేను విలన్లా కనపడుతున్నానా అని మీరన్నారు, కానీ మీరు విలన్ కాదు డాడ్. అలా అని మీరు హీరో కూడా కాదు. ఎందుకంటే మీరు అమ్మ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు. రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పుకున్నారు. భయపడి దూరంగా జరిగారు. స్థిరంగా స్థిమితంగా నిలబడి ఆలోచించగలిగితే సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఏంట్రా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? వీడు మెల్లమెల్లగా ఆ జననిలాగే మాట్లాడడానికి తయారయ్యాడు. ఆవిడ ప్రభావం వీడి మీద బాగా పనిచేస్తుంది.